దే రాష్ట్రంలో అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటంటే గోడౌన్స్. పెద్ద ఎత్తున పబ్లిక్ అంటే రైతులు వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే పంటలకు సంబంధించి దాచుకోవడానికి స్టోరేజీలు లేకపోవడం అనేది ఒక పెను సమస్యగా మారుతోంది. దాని మీద ఆ మధ్యన పెద్ద ఎత్తున గోడౌన్స్ కట్టిస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఏం చేయ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కొంత రాష్ట్ర ప్రభుత్వాలకి నిధుల్ని కూడా కేటాయించింది పెద్ద ఎత్తున వాటిని కట్టడానికి సంబంధించినటువంటిది అవసరం, ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆనాడు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం 60% వరకు వెచ్చించడానికి సిద్ధపడింది. ఈ దశలో ఎక్కడ కడతారు అన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం 389 కోట్లతో 1893 గోడౌన్లు కట్టబోతున్నారు. దీనికి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకి ఆర్బీకేలకు అనుబంధంగా తీసుకొస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లో భాగంగా నిర్మించి తలబెట్టినటువంటి గ్రామీణ గోదాములు డ్రయింగ్ యార్డుల కోసం టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైంది. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారికైనా గిట్టుబాటు ధరకు అమ్ముకునే లక్ష్యంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 2718 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నటువంటి మల్టీపర్పస్ సెంటర్లో భాగంగా 500 మెట్రిక్ టన్నులు 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 369 కోట్ల అంచనా వ్యయంతో 1893 గ్రామీణ గోడౌన్లు డ్రయింగ్ యార్డులు నిర్మిస్తున్నారు. ఈ ఆర్బీకేలకు సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. ఇది మార్కెటింగ్ శాఖ దీనికి టెండర్లు పిలిచింది. తొలి దశలో గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని విజయవాడ 1 డివిజన్ పరిధిలో 161 కోట్లతో 863 కట్టబోతున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పరిధిలో 208 కోట్లతో 1030 గోడౌన్లు కట్టబోతున్నారు, డ్రయింగ్ యార్డుల్ని నిర్మించబోతున్నారు. ఇది చాలా పెద్దదైనటువంటి పని అని చెప్పచ్చు. ఇది కనుక జరిగితే చాలా సమస్య పరిష్కారం ఉంది. అదే సందర్భంలో ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే టమోటాలకు కావచ్చు, ఆనియన్స్కి కావచ్చు, ఇట్లాంటి వాటికి త్వరగా కుళ్ళిపోయే వాటి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాసెసింగ్ చేస్తే కొంత సమయం నిల్వ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ వాటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తుందో లేదో చూద్దాం.